వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే ఓకే బాగున్నానండి. అండ్ చాలా రోజుల తర్వాత మీ ముందు నేను ఇలా కనిపిస్తున్నాను. ఈరోజు వచ్చి నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, ఇప్పటి నుంచి అనుకుంటున్నాను అనమాట, నా హ్యాండ్ బ్యాగ్స్ చూపిద్దాం ఒకసారి, నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ ఒకసారి. ఎక్కువేమీ లేవు బట్ నేను ఎన్ని ఉన్నాయో అవి చూపిద్దాం అనేసి అనుకుంటున్నాను. ఓకేనా? చూడండి ఒక్కొక్కటి ఎలా ఉందో కంపల్సరీగా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఓకేనా? అండ్ నా ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ వచ్చి నేను రెగ్యులర్గా ఎక్కువ యూజ్ చేసే హ్యాండ్ బ్యాగ్ ఇదేనండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళా ఫస్ట్ పట్టుకెళ్ళే హ్యాండ్ బ్యాగ్ ఇది ఒకటి అనమాట. అదే నేను ఫస్ట్ చూపిస్తున్నాను. నేను ఇది వచ్చి నా ఫేవరెట్ బ్లాక్ కలర్ హ్యాండ్ బ్యాగ్. అండ్ ఇది వచ్చి ఆల్రెడీ నేను ఒకసారి చూపించాను, అంటే ఫస్ట్ తమ్ముడు తెచ్చినప్పుడు చూపించాను. ఇది ఇంపోర్టెడ్, అక్కడ నుంచి కెనడా నుంచి తమ్ముడు పట్టుకొచ్చాడు అనమాట. చూడండి బ్రాండెడ్ కదా, బ్రాండెడ్ అలాంటివి ఏమి నేను బ్రాండెడ్ యూజ్ చేయాలి అట్లాంటివి ఏమి ఇప్పుడు అనుకోలేదు, బట్ తీసుకొచ్చాడు కదా అని చెప్పేసి నేను యూజ్ చేస్తాను అనమాట. ఇది చాలా ఎక్కువ, అంటే ఎక్కువ పట్టుకుంటాను ఇదే హ్యాండ్ బ్యాగ్ తమ్ముడు తెచ్చాక. ఇంతకుముందు మామూలుగా యూజ్ చేసేదాన్ని, బట్ ఇది ఎక్కువ రెగ్యులర్గా యూజ్ చేస్తాను అనమాట. ఇప్పుడు మన కోవిడ్ టైంలో అసలు మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది. ఓకే, బట్ కానీ ఒకటండి, యూజ్ చేయకపోతే హ్యాండ్ బ్యాగ్స్ అనేవి పోతాయని నాకు బాగా తెలుసండి. చూడండి మనం ఎంత యూజ్ చేస్తేనే హ్యాండ్ బ్యాగ్స్ అనేవి ఉంటాయని సరే మాత్రం నాకు చాలా బాగా అర్థమైంది అనమాట దీంతో. అండ్ ఇంకా నేను మామూలుగా ఇందులోని ఒక పర్స్ లాంటి యూజ్ చేస్తాను. ఎక్కువ మనీ పర్స్ ఇది ఒక్కటి అనమాట, క్యారీ చేస్తుంటాను ఎక్కడికి వెళ్ళాను నాతో పాటు క్యారీ చేస్తాను అనమాట. ఇది ఒక పర్స్, ఇది సింపుల్గా టూ పౌచెస్ అండ్ వన్ జిప్ మాత్రం ఉంటుంది అనమాట, ఇందులో ఇంకేం ఉండదు చూసారా. అండ్ నా ఫేవరెట్ కలర్, కలర్ కూడా అంటే డీసెంట్ కలర్ అండ్ చూడడానికి సింపుల్గా కూడా క్యారీ చేసుకోవచ్చు. ఎక్కువ మనం హెవీగా అవసరం లేదనుకున్నప్పుడు, యూజ్ చేయాలి అవసరం లేదనుకున్నప్పుడు ఇది ఒక్కటి కూడా పట్టుకెళ్ళిపోవచ్చు. అండ్ ఇది ఎక్కువ ఇందులోనే ఉంచుతారనమాట, ఏదైనా అవసరాన్ని బట్టి తీసుకుంటాను, అంతే లేకపోతే లేదు అంత యూజ్ చేయను. అండ్ ఇంకా దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది. బట్ మేబీ ఈ మధ్యకాలంలో పాడవుతుందని నా హ్యాండ్ బ్యాగ్ నాకు అనిపిస్తుంది అనమాట, ఎందుకో తెలియట్లేదు, సారీ ఫర్ దట్. సెన్సార్ లైట్స్ అని చెప్పాను కదా, కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంటాయి హ్యాంగ్ అప్పటికెళ్ళి. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ అండ్ దిస్ ఈజ్ మై సెకండ్ హ్యాండ్ బ్యాగ్. నాకు నచ్చిన కలర్లో ఇది ఒక కలర్, బట్ చాలా ధూళి పట్టుస్తుంది కంగారు పట్టుకొని, చాలా రోజుల తర్వాత బయటకు తీశాను. అండ్ ఇది వచ్చి నేను కూడా 2 ఇయర్స్ అయిపోతుంది, నా బర్త్డేకి తీసుకున్నాను అనమాట. ఒక 2 ఇయర్స్ బ్యాక్ నా బర్త్డేకి తీసుకున్నాను ఇది వచ్చి. అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది హ్యాండ్ బ్యాగ్. అండ్ లోపల వచ్చి ఇట్లా పౌచెస్ వచ్చినాయి అనమాట, సింపుల్. అన్నీ ఒకసారి మొన్న దులిపేసి పెట్టాను, సరే ఒకసారి చేస్తాము బాగుంటాయి కదా నా హ్యాండ్ బ్యాగ్స్ కూడా అనేసి అని చెప్పేసి. బట్ అదే నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఇన్ని హ్యాండ్ బ్యాగ్స్ కూడా మనం తీసుకోకుండా ఉండడమే మంచిది, ఎందుకంటే ఎక్కువ హ్యాండ్ బ్యాగ్స్ ఉండడం వల్ల డెఫినెట్గా అవి స్పాయిల్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. మనం రెగ్యులర్గా ఒక 2 ఉంచుకుంటే చాలు అని నాకు అనిపించింది. ఎనీవే బట్ తప్పదు కదా ఉన్నాయి కదా అని సార్ ఉంచేసాను, ఉంటే ఉంటుంది లేకపోతే లేదని చెప్పేసి అలా క్యారీ చేస్తాను. అండ్ ఇది వచ్చి బ్లూ కలర్ చూసారా, అండ్ అందుకని కూడా ఒక జిప్ వచ్చింది, డస్ట్ ఉంది కొంచెం. కొంచెం ఎక్కువ డస్ట్ ఉంది. అండ్ ఇది నా ఫస్ట్ అండి, నేను అసలు నాకు తెలిసిన అనమాట, నా ఊహ తెలిసాక నేను క్యారీ చేసిన హ్యాండ్ బ్యాగ్ ఇదే. నాకు ఇది హ్యాండ్ బ్యాగ్ లెక్క వస్తుంది, జనరల్గా అందరూ పౌచ్ అని అంటారు, లేకపోతే చిన్నదే కదా పౌచే కదా అలాగా అలా అనుకుంటారు. బట్ నాకు చాలా ఇష్టమైందండి ఇది వచ్చి, ఎందుకంటే నేను 2007 నా 10th కంప్లీట్ అయ్యింది, 2008లో నేను తీసుకున్నానండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి నా దగ్గర ఉంది, ఇయర్లీ 12 ఇయర్స్ అప్పటి నుంచి నేను క్యారీ చేస్తున్నాను అనమాట. ఎందుకో నాకు నచ్చే, నేను అసలు అంటే ఫస్ట్ నాకు ఫస్ట్ పర్స్ ఇది అనమాట సెంటిమెంట్, అందుకని చెప్పేసి నేను అలా ఉంచుకున్నాను. అప్పుడు వాలెట్, ఈ వాలెట్ అప్పటి నుంచి కూడా నా దగ్గరే ఉందన్నమాట. ఎన్ని వాలెట్స్ వచ్చినా కూడా చాలా, దీని తర్వాత నేను చాలా వాడాను, కానీ ఎందుకో నాకు సెంటిమెంట్గా ఇంకా అలాగే దీన్ని ఉంచేసాను. అండ్ ఇది కూడా నాకు ఒక నా ఫ్రెండ్ కొనేసి ఇచ్చింది,
అమ్మాయి పేరు దీపిక. ఇప్పటికీ నేను మర్చిపోను, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, నిజంగా అమ్మాయి ఎక్కడ ఉందో నాకు తెలియదు కానీ ష్యూర్ అమ్మాయి కానీ చూస్తే మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దీపిక అని అమ్మాయి నాకు కొనేసి ఇచ్చింది అనమాట. అంటే నాకు అప్పటికీ పౌచెస్ వాడాలని, వాలెట్స్ వాడాలని అలాంటివి ఏమి అనిపించేవి కాదు. బట్ తను ఫోర్స్ చేసి వాడచ్చు కదా, అందరూ వాడతారు కదా, నువ్వెందుకు వాడవు అనేసి ఫోర్స్ చేస్తే సరే అని చెప్పేసి నేను వాడుతున్నాను. మళ్ళీ ఎందుకు అలాగా ఎన్ని వాడాను కానీ ఎన్ని తీసాను కానీ, ఎందుకంటే ఎక్కడికైనా వెళ్తే మాత్రం చాలా ఫాస్ట్గా యూజ్ అయ్యేది ఇదే అనమాట. నా చేతికి క్యారీ చేయడానికి ఈజీగా అనిపించేది కూడా ఇదే, అందుకని చెప్పేసి నేను యూజ్ చేశాను దీన్ని కూడా. అండ్ నా నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ వచ్చింది, అండ్ ఇది కవర్ మొన్న జాగ్రత్తగా పెట్టాను అనమాట. అన్ని టైప్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి దగ్గర, ఆల్రెడీ మీకు రీసెంట్గా చూపించాను ఇది వచ్చి ఉందండి. అది తమ్ముడు పట్టుకొచ్చింది, అండ్ ఇది చాలా కష్టంగా ఉంది క్యారీ చేయడం కూడా. అండ్ లోపలంతా కూడా చాలా 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 ఎక్కువ స్పేసియస్గా ఉందన్నమాట. అంటే ఏమైనా ఎక్కువ అంటే చిన్నపిల్లలు ఇప్పుడు లక్కీ అలాంటి వాళ్ళతోటి మనం క్యారీ చేయాలంటే మాత్రం ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. మేబీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా అంటే వాళ్ళకి చిన్నపిల్లలతోటి క్యారీ చేయడానికి ఏమేమి అవసరాలు ఉంటాయి, వస్తువులు అట్లాంటివన్నీ కూడా మనం ఇందులో క్యారీ చేయవచ్చు. అది మాత్రం వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ వర్కింగ్ ఉమెన్స్ కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చి. ఏమైనా మన ఫైల్స్ కానీ లేకపోతే వాటర్ బాటిల్, లంచ్ అలాంటివి కూడా క్యారీ చేయండి. నాకు ఇట్లాంటిది చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి ఇది ఒక షో ఆఫ్ ఏం హ్యాండ్ బ్యాగ్స్ ఏంటంటే నైస్ హ్యాండ్ బ్యాగ్ నచ్చింది. అండ్ నా హ్యాండ్ బ్యాగ్ ఇంకొకటి ఉంది, అండ్ నిజంగా చాలా బాగా అనిపిస్తుంది ఇచ్చి కూడా కానీ చూడండి. అండ్ ఇది వచ్చి లాంగ్ అనమాట. అండ్ అసలు హ్యాండ్ బ్యాగ్ యూజ్ చేసుకోవడానికి దాయడానికి గల డిసడ్వాంటేజెస్ ఈ హ్యాండ్ బ్యాగ్ చూసి నేను చెప్పొచ్చు అనమాట. చాలా ఎక్కువ చూడండి ఎలా పాడైపోయిందో, సింగిల్ బాగుండే బట్ ఎలా అయిపోయిందో చూడండి. దీన్ని బట్టి నాకు అర్థమైంది నిజంగా హ్యాండ్ బ్యాగ్స్ మాత్రం దాయకూడదని కూడా నాకు బాగా అర్థమైంది అనమాట. చూడండి ఎలా స్పాయిల్ అయిపోయిందో. బట్ ఎందుకైనా మంచిది యూజ్ అవుతుంది కదా, ఎక్కడికి వెళ్తేప్పుడైనా మనం పట్టుకుంటాం కదా అని చెప్పేసి ఇంకా అలా దాచానమాట. ఎందుకులే పాడు చేయడం, ఏమో ఎప్పుడైనా దీనివల్ల ఏం యూస్ ఉందో ఎవరికి తెలియదు కదా. అండ్ వచ్చి బ్యాక్ సైడ్ షిప్ ఇంతే అంటే నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్. అంటే ఎక్కువ మేబీ కొనుక్కోవచ్చేమో బట్ కొనుక్కుంటే ఎలా స్పాయిల్ అవుతుంది కదా, అందుకే కొనుక్కోకూడదు అని నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే ఈ హ్యాండ్ బ్యాగ్ చూసాక నాకు అర్థమైంది, ఎందుకంటే నేను వర్క్ చేసేటప్పుడు అప్పుడు బాగా ఎక్కువగా కొనుక్కునేదాన్ని. ఆఫ్టర్ దట్ ఇప్పుడు కొంచెం వదిలేసాను అనమాట, లేకపోతే మాత్రం డెఫినెట్గా క్యారీ చేసి ఉండేదాన్ని. అంటే ఎక్కువ కొనడానికి ఇంట్రెస్ట్ చూపించదు, రెగ్యులర్గా తీసుకెళ్తాం కాబట్టి డెఫినెట్గా అవి మనకి హ్యాండ్ బ్యాగ్స్ అనేవి కూడా యూస్ఫుల్ అవుతాయి. రెగ్యులర్ యూసేజ్ లేనప్పుడు కొంచెం తక్కువ తీసుకుంటే మంచిది, ఎందుకంటే లెదర్ బ్యాగ్స్ అవని ఎంత ఎక్కువ కాస్ట్ అవని తక్కువ కాస్ట్ అవని కానీ అవి మనకి ఎక్కువ యూజ్ అయితే ఇలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకు వాటికి పెట్టే బదులు ఇంకొక దానికి మనం అమౌంట్ అనేది పెడితే బెటర్ ఏమో నాకు అనిపించింది అనమాట. సో దట్ ఫ్రెండ్స్ నా హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఎలా ఉన్నాయి, స్మాల్ టు బిగ్ సైజ్ వరకు ఎలా ఉన్నాయి, సో నచ్చినాయా అండ్ నాకు చూపించాలనిపించింది చాలా రోజుల తర్వాత. సారీ ఫర్ దట్. అండ్ ఇఫ్ యూఆర్ ఇన్ మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, సీ యూ, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ.